కేంద్ర మంత్రి నారాయణ రాణేను మహారాష్ట్ర పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ఆయన మళ్ళీ విడుదలయ్యారనుకోండి బెయిల్ పైన. కానీ ఈ అంశం ఒక చర్చకు మొదలుపెట్టింది. అసలు కేంద్ర మంత్రుల్ని కూడా అరెస్ట్ చేయొచ్చా? మనకు రఘురామ కృష్ణరాజుతో అర్థమైంది ఏంటంటే పార్లమెంట్ సభ్యులు కూడా అరెస్ట్ చేయొచ్చు అని. సో మరి కేంద్ర మంత్రులు కూడా అరెస్ట్ చేయొచ్చా? కేంద్ర మంత్రులు అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? సో మహారాష్ట్ర పోలీసు కేసు పెట్టింది ఏంటంటే నారాయణ రాణే ముఖ్యమంత్రిని కొడతాను కొట్టవచ్చు అన్నట్టు మాట్లాడాడు. కొట్టేవాడిని నేనైతే అని మాట్లాడాడు. సో అందువల్ల ఆయన అరెస్ట్ చేశాడు. అది క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. సో మరి ఈ కేంద్ర మంత్రులు అరెస్ట్ చేయొచ్చా? ఇలా అరెస్ట్ చేస్తే ఆయన కేంద్ర మంత్రి పదవి ఉంటుందా పోతుందా? ఇలాంటి చర్చలు చాలామంది చేసుకుంటున్నారు, క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. రాజ్యాంగం ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది? సో కేంద్ర మంత్రి అయినా పార్లమెంట్ సభ్యుడైనా నేరస్తుడుగా భావిస్తే, నేరారోపణ జరిగితే భారతదేశంలో ఒక పౌరునికి ఏ హక్కులైతే ఉంటాయో కేంద్ర మంత్రికి కూడా అవే హక్కులు ఉంటాయి. రాజ్యాంగం ముందు, చట్టం ముందు అందరూ సమానులే. ఇందులో తేడా ఏమీ లేదు. కేంద్ర మంత్రి కదా, నేను నేరం చేయొచ్చు. కేంద్ర మంత్రి కదా, నేరం చేసినా అరెస్ట్ చేయరాదు. కేంద్ర మంత్రి కదా, క్రిమినల్ పనులు చేసినా శిక్షించకూడదని ఎక్కడా లేదు చరిత్రలో. ఇప్పుడు మనకు ఉదాహరణకు అనుభవం ఉంది. మీకు మురసోలి మారన్ను జయలలిత ప్రభుత్వం అరెస్ట్ చేయించింది కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే. టిఆర్ బాలు అరెస్ట్ అయ్యారు. నాకు గుర్తున్నంతవరకు ఇది ఈయన థర్డ్ సెంట్రల్ మినిస్టర్, కేంద్ర సిట్టింగ్ మినిస్టర్, కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో అరెస్ట్ అయిన మూడవ వ్యక్తి నారాయణ రాణే. సో ఈయన అంతకుముందు సిబు సరెన్ వ్యవహారం ఉంది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లో ఆయన పైన చాలా తీవ్రమైన నేరారోప క్రిమినల్ కేసు ఉండేది. సో పెద్ద ఎత్తున పార్లమెంట్ను స్తంభింపజేసిన ప్రతిపక్షాలు ఆయన తీసేయాలని. చివరకు మన్మోహన్ సింగ్ ఆయనను 24 గంటల్లో ప్రభుత్వం నుంచి తీసేశాడు. ఒక దశలో ఆయన అబ్స్కాండింగ్ కూడా, కేంద్ర మంత్రి కనిపించకుండా పోయారు. ప్రతిపక్షాలు పార్లమెంట్లో పెద్ద గొడవ చేశారు, కేంద్ర మంత్రి కనిపించకుండా పోతున్నాడు ఏమైంది అని. సో చివరకు మన్మోహన్ సింగ్ ఆయనను తొలగించారు. ఆ తర్వాత తొలగించిన తర్వాత ఆయన అరెస్ట్ కూడా అయ్యారు, కానీ ఆయన అప్పటికీ తొలగించబడ్డాడు. సో సిట్టింగ్ మినిస్టర్స్ అయితే ఇప్పటివరకు ముగ్గురు, మూడో వ్యక్తి నారాయణ రాణి. సో నార్మల్గా మరి కేంద్ర మంత్రి కదా, కేంద్ర మంత్రికి అంటూ ప్రత్యేకంగా ఉండదు. నారాయణ రాణే రాజ్యసభ సభ్యుడు. రాజ్యసభ రూల్స్ ప్రకారం ఏంటంటే ఒక సభ్యుణ్ణి అరెస్ట్ చేసిన, కేసు పెట్టిన, శిక్ష వేసి జైలుకు పంపిన, మామూలుగా నిర్బంధించినా కూడా చైర్మన్కు తెలియజేయాలి. చైర్మన్ ఒక బులెటిన్ విడుదల చేస్తారు, కౌన్సిల్, రాజ్యసభ చైర్మన్. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అనేక పబ్లిక్ ఇష్యూస్ పైన ధర్నాలు చేసి అరెస్ట్లు అవుతే పోలీస్ స్టేషన్లో మా సమాచారం తీసుకుని వెంటనే శాసనమండలి చైర్మన్కు ఇమీడియట్గా తెలియజేసేవాళ్ళు, ఇంకో పలానా ఎమ్మెల్సీని మేము అరెస్ట్ చేసాము అని. సో ఇప్పుడు కూడా మహారాష్ట్ర పోలీసు రాజ్యసభ చైర్మన్కు తెలియజేశారు, ఇంకో పలానా క్రిమినల్ కేసులో మేము కేంద్ర రాజ్యసభ సభ్యుడైన నారాయణ రాణేను అరెస్ట్ చేశాము అని. దానికి ఒక పర్టికులర్ ఫామ్ ఉంటుంది. సో అరెస్ట్ చేస్తే ఈవెన్ కోర్టు శిక్ష విధించినా కూడా మెజిస్ట్రేటు రాజ్యసభ చైర్మన్కు తెలియజేయాలి. ఇంకొక అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే ప్రివిలేజెస్ కమిటీకి కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఒకవేళ దురుసుగా ప్రవర్తిస్తే, అభ్యంతరకరంగా కనుక పోలీసులు ప్రవర్తిస్తే దానిపైన ప్రివిలేజెస్ కమిటీకి, ఇప్పుడు రఘురామ కృష్ణరాజు ప్రివిలేజెస్ కమిటీకి కూడా కోర్టుకు వెళ్ళాడు, ప్రివిలేజెస్ కమిటీకి కూడా తెలియజేశాడు. అయితే ప్రివిలేజెస్ కమిటీ ఏం చేయగలుగుతుంది? పోలీసులను అరెస్ట్ చేయించి పోలీసులను ఉద్యోగాలకు వెళ్ళి తీసేసే అధికారం ఉండదు. మ్యాక్సిమం అయితే ప్రివిలేజెస్ కమిటీ పోలీసులను తప్పుపడుతుంది, మందలిస్తుంది అంతే తప్ప. ఇప్పుడు రఘురామ కృష్ణరాజు విషయంలో లోక్సభ ప్రివిలేజెస్ కమిటీ మీరు ఇల్ ట్రీట్మెంట్ చేశారు, థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారని చెప్పి ఆ పోలీసులు ఉద్యోగాలకు వెళ్ళి తీసేయలేదు. మ్యాక్సిమం అయితే మందలించగలుగుతుంది. సో అందువల్ల ఒక పార్లమెంటు సభ్యుడికైనా ఒక కేంద్ర మంత్రికైనా ఆ మాటకొస్తే ఎవరికైనా చట్టం ఒకటే, భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు. సో అందువల్ల కేంద్ర మంత్రి అయితే అరెస్ట్ చేయకూడదు అని. మరి కేంద్ర పతృవర్గంలో ఉండవచ్చా కేసు పెడితే, అరెస్ట్ చేస్తే? అరెస్ట్ అనేది నేరం రుజువైనట్టు కాదు, శిక్ష పడ్డట్టు కాదు. అందువల్ల అరెస్ట్ కేంద్ర మంత్రి అరెస్ట్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉండవచ్చు. అయితే అరెస్ట్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు. ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పుడు ఏమిటి అనేది చర్చ వస్తుంది.
భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా కేసు ఉంటే ఛార్జ్షీట్ దాఖలైతే మన కేంద్ర మంత్రిగా ఉండకూడదని ఎక్కడా లేదు. కానీ సుప్రీంకోర్టు 2014లో ఒక తీర్పు చెప్పింది, ఛార్జ్షీట్ వేసి నేరారోపణ పత్రం దాఖలై ఛార్జ్షీట్ దాఖలై విచారణ జరుగుతున్న సమయంలో మాత్రం ఒక వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం మంత్రిమండలిలో ఉంచకూడదు అని సుప్రీంకోర్టు 2014లో తీర్పు చెప్పింది. అయితే సుప్రీంకోర్టు ఆ తీర్పులో ఇంకో మాట కూడా ఉన్నాయి, రాజ్యాంగము ఇలా ఎవరినీ నిషేధించదు కానీ కేంద్ర మంత్రి మండలిలో ఉండకూడదు అని చెప్పింది. అది మరి అది మ్యాండేటరీగానా లేకుండా సజెస్టివ్నా, రాజ్యాంగంలో ఎక్కడా లేదు అన్నప్పుడు అది సజెస్టివ్ అవుతుంది. సో అందువల్ల నారాయణ రాణే ఛార్జ్షీట్ దాఖలైనా కూడా ఈ క్రిమినల్ కేసు అయినప్పటికీ కూడా అతని మంత్రి పదవేమీ పోదు. ఎప్పుడు పోతుంది? డెఫినెట్గా శిక్ష పడితే అప్పుడు ఇబ్బంది వస్తుంది, అది ఎంపీ పదవి కూడా ఇబ్బంది వస్తుంది. సో శిక్ష కూడా అది ఎలాంటి శిక్ష అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయవచ్చు, అరెస్ట్ అయినంత మాత్రాన కేంద్ర మంత్రుల పదవులు ఏమీ ఎక్కడా పోవు. అయితే ఒక పొలిటికల్ పాయింట్, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక పొలిటికల్ శివసేన ఒక పొలిటికల్ పాయింట్ చెప్పింది, కేంద్ర మంత్రైనా మంచిదే మేము లోపలేస్తాం అని ఒక పొలిటికల్ పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది.